భాగమైన మేడిగడ్డ అన్నారంలో జరిగిన లోపాలపై దర్యాప్తు జరిపిస్తామని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేపడతామని కాంగ్రెస్ మేనిఫెస్టోలోనే ఉందన్నారు. బీజేపీ బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని, వారి మాటలు ఒకలా చేతలు మరోలా ఉంటాయన్నారు. 9 ఏళ్లు బీఆర్ఎస్తో చట్టాపట్టాలేసుకుని తిరిగారన్నారు మంత్రి శ్రీధర్బాబు. ప్రజలు కోరుకున్న మార్పును అన్ని రంగాల్లో చూపిస్తామన్నారు మంత్రి శ్రీధర్బాబు. మేము చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పకుండా విచారణ చేపడతామని చెప్పాం. నిన్న కూడా ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు కూడా స్పష్టంగా ఈరోజు మేడిగడ్డ కానీ అన్నారం బ్యారేజీలకు సంబంధించి ఒకటి కుంగిపోయింది, ఒకటి బుడుగులు వచ్చినాయి, వీటిపైన విచారణ జరుపుతామని స్పష్టంగా నిన్న కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఒక పక్షాన బీజేపీ, ఇంకో పక్షాన బీఆర్ఎస్. మేము 10 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం, మాట ఒకటి ఉంటుంది, చేతులు ఒకటి ఉంటాయి. సో వారిపైన ప్రజలకు నమ్మకం లేదు. ఎందుకంటే రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ వారు మళ్ళా రాజకీయ అంశాన్ని ముందుకు పెట్టి మరి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు బీజేపీ వాళ్ళు 9 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నట్టు, ఈ ఎన్నికల తర్వాత ఎందుకు మాట్లాడుతున్నట్టు, 9 సంవత్సరాలు వారితోని మరి చట్టాపట్టాలు వేసుకొని తిరిగి ఇప్పుడు మాట్లాడుతా ఉన్నా అంటే రాజకీయ కోణంలో మాట్లాడుతాను తప్ప వారి చేతుల్లో ఎప్పుడు కూడా చూపెట్టలేదు, చూపెట్టబోరు అని ప్రజలందరికీ కూడా నమ్మకం.